ప్రయాణం అంటే ఒక జాతి తలుపు ప్రయాణం సార్. అంటే ఆయన వేసిన ఒక అడుగు, రాసిన ఒక పుస్తకం, ఒక శతాబ్దం మొత్తం మాట్లాడుకుంటున్నాం, ఇంకా చాలా శతాబ్దాలు పాటు మాట్లాడుకుంటున్నాం. సో ఆయన తాలూకు జ్ఞాపకం మన జాతి పడుకున్న గీత. సో తెలుగు వాళ్ళు గర్వించదగ్గా కవి, ఈ శతాబ్దం నాది అని గర్వంగా చాటినవాడు, కనుకొనాల్సిన దిశణ అహంకారం ఉన్నవాడు. అలాంటి శ్రీశ్రీకి తెలంగాణ విమోచన దినోత్సవంలో ఆత్మ ఎక్కడ ఉన్నా సరే బోసే స్వాతంత్రం ఉన్నా సరే వచ్చి అక్కడ ఆగుతాను. ప్రయాణం అంటే ఒక జాతి తాలూకు ప్రయాణం సార్. అంటే ఆయన వేసిన ఒక అడుగు, రాసిన ఒక పుస్తకం, ఒక శతాబ్దం మొత్తం మాట్లాడుకుంటున్నాం, ఇంకా చాలా శతాబ్దాల పాటు మాట్లాడుకుంటున్నాం. సో ఆయన తాలూకు జ్ఞాపకం మన జాతి పడుతున్న గీత. సో తెలుగు వాళ్ళు గర్వించదగ్గా కవి, ఈ శతాబ్దం నాది అని గర్వంగా చాటినవాడు, కనుకొనాల్సిన దిశణాహంకారం ఉన్నవాడు. అలాంటి శ్రీశ్రీకి తెలంగాణ విమోచన దినోత్సవంలో ఆయన ఆత్మ ఎక్కడ ఉన్నా సరే బోసే స్వాతంత్రం ఉన్నా సరే వచ్చి అక్కడ ఆగుతాను. థ్యాంక్ యూ సార్.